Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Right? Today, I want to discuss about degree third year, fifth semester physics subject. In this fifth semester physics, there are two papers. They are 5A and 5B papers. 5A is electricity, magnetism and electronics, and second one 5B is modern physics. Both are in fifth semester. Right? The theory paper belongs to 75 marks, either 5A or 5B, and 25 marks for internals or sessionals, and 50 marks for practical examinations for both 5A and 5B papers. 5A is electricity, magnetism and electronics, and 5B paper is modern physics. And ikkada degree find year lo ee fifth semester lo mottham meeku rendu papers untayi. First one is 5A and second one is 5B. 5A anedi విద్యుత్ శాస్త్రము, అయస్కాంత శాస్త్రము మరియు ఎలక్ట్రానిక్స్కు సంబంధించింది. 5B అనేది మోడర్న్ ఫిజిక్స్, ఆధునిక భౌతిక శాస్త్రానికి సంబంధించింది. ఈ రెండు పేపర్లో కూడా థీరీ పేపర్లు అనేవి మనకి 75 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సిబిసిఎస్ ప్యాటర్న్లో. 25 మార్కులు అనేవి సెషనల్స్, మీరు రాసేటువంటి ఇక్కడ మిడ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని 25 మార్కులు సెషనల్స్ ఉంటాయి. అండ్ ద రిమైనింగ్ 50 మార్క్స్ ఫర్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్. 5A ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ 50 మార్క్స్ అండ్ 5B ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ 50 మార్క్స్. రైట్. నౌ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ 5B పేపర్ విచ్ ఈజ్ ఇన్ ఫిఫ్త్ సెమిస్టర్. ద పేపర్ టైటిల్ ఈజ్ మోడర్న్ ఫిజిక్స్. ఇప్పుడు ఆధునిక భౌతిక శాస్త్రము ఈ 5B పేపర్ గురించి చర్చించుకున్నప్పుడు దేర్ ఆర్ 5 యూనిట్స్ ఇన్ దిస్ పేపర్. ఈ పేపర్లో మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి. ద ఫస్ట్ యూనిట్ నేమ్ ఈజ్ అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్. ఈ మోడర్న్ ఫిజిక్స్లో ఉన్నటువంటి 5 యూనిట్లలో మొట్టమొదటి యూనిట్ పేరు అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్, పరమాణు మరియు అణుభౌతిక శాస్త్రము. రైట్. ఇన్ దిస్ అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్ ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఇన్ ఫస్ట్ యూనిట్ ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ బోర్ అటామిక్ మోడల్. రైట్. ఈ బోర్ అటామిక్ మోడల్ అనేది బోర్ పరమాణు నమూనా అనేది సాధారణంగా ఇక్కడ ప్రశ్న రూపంలో చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ డ్రాబ్యాక్స్ ఆఫ్ బోర్ అటామిక్ మోడల్ అనేది అడగడం జరుగుతుంది సిలబస్లో అయితే. కానీ దీనికన్నా ముందుగా మీకు అసలు బోర్ పరమాణు నమూనా అంటే ఏంటి, బోర్ పరమాణు నమూనాలోని ముఖ్యాంశాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. రైట్. బిఫోర్ దట్ డ్రాబ్యాక్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్, ఫస్ట్ వీ హ్యావ్ టు నో అబౌట్ వాట్ ఈజ్ మీన్ బై బోర్ అటామిక్ మోడల్. రైట్. బోర్ పరమాణు నమూనా ఏమి చెప్పింది అంటే, బోర్ అనే శాస్త్రవేత్త ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అంటే, సాధారణంగా యూనివర్స్లో ఈ విశ్వంలో పదార్థం అనేది ఏ పదార్థం తీసుకున్నా ఏదర్ డస్టర్, చాక్ పీస్, పెన్, బోర్డ్, బెంచ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మెటీరియల్. దిస్ మెటీరియల్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ స్మాలెస్ట్ పార్టికల్స్. పదార్థం అనేది చిన్న చిన్న కణాలతో మిళితమై ఉంటుంది. ఈ చిన్న చిన్న కణాలనే ఇక్కడ ఏమంటారు అంటే దే ఆర్ కాల్డ్ పార్టికల్స్. ఈ చిన్న చిన్న పార్టికల్స్ని వీఆర్ కాల్డ్ యాటమ్స్, వాటిని పరమాణువులు అంటారు. రైట్. మ్యాటర్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ స్మాలెస్ట్ పార్టికల్స్, దట్ స్మాలెస్ట్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ యాటమ్స్. పదార్థం అనేది చిన్న చిన్న కణాలతో మిళితమై ఉంటుంది, ఆ చిన్న చిన్న కణాలని పరమాణువులు అంటారు. రైట్. ఇన్ ఈచ్ యాటమ్ దేర్ ఈజ్ ఏ సెంట్రల్ హెవియెస్ట్ పార్ట్. ప్రతి పరమాణువులో కూడా
మధ్య భాగంలో భారవంతమైన పదార్థం ఉంటుంది. అంటే మనం ఈ తీసుకున్న పదార్థంలో చాలా కణాలు ఉంటాయన్నాం, ఆ కణాలనే పరమాణువులు అన్నాం. ఆ పరమాణువు యొక్క మధ్య భాగంలోనంట భారవంతమైనటువంటి పదార్థం అనేది ఉంటుంది అంట. ఆ భారవంతమైన పదార్థాన్ని కేంద్రకము అంటారు. దట్ సెంట్రల్ హీవియెస్ట్ పార్ట్ ఈజ్ కాల్డ్ న్యూక్లియస్. కేంద్రకము అంటారు దాన్ని. దాని యొక్క సైజు చాలా చిన్నది. ఎందుచేతన అంటే పరమాణువు అనేది కంటికి కనిపించదు. అలాంటి పరమాణువులు పదార్థంలో కొన్ని కోట్ల సంఖ్యలో ఉంటాయి, 10^21 ఆర్డర్స్లో ఉంటాయి యాటమ్స్ అనేవి. అలాంటి చిన్న యాటమ్ తీసుకున్నప్పుడు ఆ స్మాలెస్ట్ యాటమ్లో మధ్య భాగంలో ఉండేటువంటి పదార్థం ఇంకా స్మాలెస్ట్గా ఉంటుంది. ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూక్లియస్. దాన్ని ఇక్కడ మనం ఏమని పిలుస్తున్నామంటే కేంద్రకము అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఆ న్యూక్లియస్లో ఉండేటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాల్డ్ న్యూక్లియాన్స్. వాటిని న్యూక్లియాన్స్ అంటారు. అంటే న్యూక్లియస్లో ఇక్కడ ఏముంటాయి మాస్టారు అంటే బోత్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. అంటే ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు ఉంటాయి. ఆ ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లని న్యూక్లియాన్లు అంటారు, రైట్? ఈ న్యూక్లియాన్స్ యొక్క ఆవేశం ఎప్పుడు కూడా పాజిటివ్. ఇందువల్ల ప్రోటాన్ ఛార్జ్ పాజిటివ్, న్యూట్రాన్ ఛార్జ్ పాజిటివ్. సో కంప్లీట్లీ న్యూక్లియస్ యొక్క ఛార్జు పాజిటివ్ అయి ఉంటుంది. సో ఈ పాజిటివ్ ఛార్జ్ కలిగిన న్యూక్లియస్ చుట్టూ పరమాణువు లోపల ఉన్నటువంటి ఈ పాజిటివ్ ఛార్జ్ కలిగినటువంటి న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి అని చెప్పడం జరిగింది బోర్. ఈ తిరిగేటువంటి ఎలక్ట్రాన్లు నిర్దిష్ట మార్గాలలో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఆ తిరిగేటువంటి ఎలక్ట్రాన్ అంట దే విల్ రివాల్వ్స్ ఇన్ స్టేషనరీ పాత్స్. నిర్దిష్ట మార్గాలలో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఆ నిర్దిష్ట మార్గాలని దే ఆర్ కాల్డ్ ఆర్బిట్స్. వాటిని ఆర్బిట్స్ అంటారు. వాటి కక్ష్య అంటారు. దే ఆర్ కాల్డ్ ఆర్బిట్స్, రైట్? కేంద్రకానికి దగ్గరగా ఉన్నటువంటిది ఆర్బిటాల్ని ఫస్ట్గా ఎస్ ఆర్బిటాల్ అంటారు. కేంద్రకానికి ఆ తరువాత ఉన్నటువంటి ఆర్బిటాల్ని పి ఆర్బిటాల్, లేటర్ డి ఆర్బిటాల్, లేటర్ ఎఫ్ ఆర్బిటాల్. ఈ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి వృత్తాకార మార్గాలలో తిరుగుతూ ఉంటాయి అనేది బోర్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది, రైట్? ఇప్పుడు ఈ బోర్ పరమాణు నమూనాలో తిరుగుతున్నటువంటి ఆ ఎలక్ట్రాను కొంత వేగంతో తిరుగుతుంది, ఆ కేంద్రకంతో కొంత వ్యాసార్థం చేస్తూ తిరుగుతుంది కాబట్టి ఇట్ హ్యాజ్ మొమెంటం. దానికి ద్రవ్య వేగం ఉంటుంది. అంటే ఈ ఆర్బిటాల్లో పరిభ్రమిస్తున్నటువంటి బోర్ పరమాణు నమూనా ప్రకారం ఆర్బిటాల్లో పరిభ్రమిస్తున్నటువంటి ఆ ఎలక్ట్రాన్కి ద్రవ్య వేగం ఉంటుంది. ఇట్ ఈజ్ కాల్డ్ మొమెంటం. ఇట్ ఈజ్ రివాల్వింగ్ విత్ సెటిల్ యాంగిల్, హెన్స్ ఇట్ ఈజ్ కాల్డ్ యాంగులర్ మొమెంటం. కొంత కోణం చేస్తూ కొంత వ్యాసార్థం చేస్తూ పరిభ్రమించడం వల్ల దాన్ని కోణీయ ద్రవ్యవేగం అంటారు. ఆ ఎలక్ట్రాన్కి కోణీయ ద్రవ్యవేగం ఉంటుంది. ఆ కోణీయ ద్రవ్యవేగం విలువ బోర్ అనే శాస్త్రవేత్త విలువని ఎంతగా చెప్పడం జరిగిందంటే ఎంవీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై 2π. ఎంవీఆర్ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ మొమెంటం, ఎంవీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై 2π. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ ఎంవీఆర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 2π. ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ ఎంవీఆర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 5. ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3, దెన్ ఎంవీఆర్ ఈజ్ ఈక్వల్ టు 3h/2π. ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, దెన్ యాంగులర్ మూమెంటమ్ ఎంవీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్హెచ్/2π. ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్, దెన్ యాంగులర్ మూమెంటమ్ ఎంవీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్/2π. సో ఇట్ ఈజ్ కాల్డ్ యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ రివాల్వింగ్ అరౌండ్ ది ఆర్బిట్, రైట్? ఇప్పుడు
ఈ బోర్ పరమాణు నమూనాలో కొన్ని లోపాలు అనేది ఉన్నాయి. సోమర్ఫెల్డ్ ఈ బోర్ పరమాణు నమూనాలో ఉన్నటువంటి లోపాలను ఆధారంగా చేసుకుని ఎలక్ట్రాన్స్ అనేవి వృత్తాకార మార్గాలలో కాకుండా దీర్ఘ వృత్తాకార మార్గాలలో పరిభ్రమించుచున్నాయి అని చెప్పడం జరిగింది. ఈ బోర్ పరమాణు నమూనాలో ఉండేటువంటి లోపాలను గురించి రాయండి. ఇక్కడ నుంచి మనకి ఈ 5B పేపర్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు అనేది అడగటం జరుగుతుంది. నౌ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్. ఇప్పుడు మనం ఈ ఇంట్రడక్షన్లో చెప్పుకున్నటువంటి ఈ బోర్ పరమాణు నమూనాలు ఏదైతే ఉందో ఆ బోర్ పరమాణు నమూనాలో ఏ రకమైనటువంటి లోపాలున్నాయి, ఆ లోపాలను రాయండి అని ప్రశ్న ఇక్కడ అడగటం జరుగుతుంది. రైట్, ఇన్ దిస్ కాన్సెప్ట్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ డ్రాబాక్స్ లైక్ పాయింట్స్ వైజ్. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ బోర్ థీరీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ యాటమ్స్ మోర్ దాన్ వన్ ఎలక్ట్రాన్. సెకండ్ పాయింట్, బోర్ థీరీ కెనాట్ గివ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద డిస్ట్రిబ్యూషన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఎన్ యాటమ్. థర్డ్ పాయింట్, బోర్ థీరీ ఫెయిల్స్ ఇన్ అకౌంటింగ్ ద ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. ఫోర్త్ పాయింట్, బోర్ థీరీ కెనాట్ యూజ్డ్ ఫర్ క్వాంటిటేటివ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కెమికల్ బాండింగ్. నెక్స్ట్ పాయింట్, దిస్ థీరీ కెనాట్ ఎక్స్ప్లెయిన్స్ ద ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్. నెక్స్ట్ పాయింట్, దిస్ థీరీ ఫెయిల్స్ టు గివ్ ద కరెక్ట్ రిజల్ట్ వెన్ ద ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ అప్లైడ్ టు ఎన్ యాటమ్. వెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ అప్లైడ్ టు ది స్పెక్ట్రల్ లైన్స్ దెన్ ఇట్ స్ప్లిట్స్ ఇన్ టు సెవరల్ లైన్స్. దిస్ ఎఫెక్ట్ ఈజ్ కాల్డ్ జీమన్ ఎఫెక్ట్. వెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ టు ద స్పెక్ట్రల్ లైన్స్ దెన్ ఈచ్ స్పెక్ట్రల్ లైన్ స్ప్లిట్స్ ఇన్ టు సెవరల్ లైన్స్. దిస్ ఎఫెక్ట్ ఈజ్ కాల్డ్ స్టార్క్ ఎఫెక్ట్. ఇన్ కేస్ ఆఫ్ కాంప్లెక్స్ యాటమ్ బోర్ థీరీ కెనాట్ ఎక్స్ప్లెయిన్స్ ద ఫ్రీక్వెన్సీ అండ్ ఎనర్జీ ఆఫ్ ఎన్ యాటమ్. అగైన్ ద పాయింట్స్ ఆర్ మీరు బిఫోర్ మై ఎక్స్ప్లెనేషన్ ఆల్ ఆఫ్ ద స్టూడెంట్ షుడ్ పుట్ యువర్ మెటీరియల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నా ఎక్స్ప్లెనేషన్కు ముందుగా అందరూ కూడా మీ యొక్క మెటీరియల్ని ఓపెన్ చేసి మీ ముందుగా ఉంచుకోండి. ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒకవేళ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా ఎక్కడైనా ఒక టర్మ్స్ మిస్ అయినప్పటికీ కూడా మీకు రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. రైట్, నేను మళ్ళా రెండోసారి ఆ పాయింట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పాయింట్స్ వన్ బై వన్ చూసుకోండి ఇన్ యువర్ మెటీరియల్. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ బోర్ థీరీ కుడ్ నాట్ గివ్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ యాటమ్స్ మోర్ దాన్ వన్ ఎలక్ట్రాన్. బోర్ థీరీ కెనాట్ గివ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద డిస్ట్రిబ్యూషన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఎన్ యాటమ్. దిస్ థీరీ ఫెయిల్స్ ఇన్ అకౌంటింగ్ ద ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. దిస్ థీరీ కెనాట్ యూజ్డ్ ఫర్ క్వాంటిటేటివ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కెమికల్ బాండింగ్. దిస్ థీరీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్. దిస్ థీరీ ఫెయిల్స్ టు గివ్ ద కరెక్ట్ రిజల్ట్ వెన్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ అప్లైడ్ టు ద యాటమ్. వెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ టు ఈచ్ స్పెక్ట్రల్ లైన్ దెన్ ఇట్ స్ప్లిట్స్ ఇన్ టు సెవరల్ లైన్స్. దిస్ ఈజ్ కాల్డ్ జీమన్ ఎఫెక్ట్. వెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ దెన్ ఈచ్ స్పెక్ట్రల్ లైన్ స్ప్లిట్స్ ఇన్ టు సెవరల్ లైన్స్ దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ స్టార్క్ ఎఫెక్ట్. ఇన్ కేస్ ఆఫ్ కాంప్లెక్స్ యాటమ్ బోర్ థీరీ
cannot explain the frequency and energy of an atom. అంటే ఇక్కడ ముందుగా బోర్ పరమాణు నమూనాలోని లోపాలని మనం విశదీకరించినప్పుడు ఫస్ట్ పాయింట్ బోర్ థీరీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ ఆటమ్స్ మోర్ దాన్ వన్ ఎలక్ట్రాన్. అంటే పరమాణువులో చాలా ఎలక్ట్రాన్లు ఉంటాయి. పరమాణు మధ్యభాగంలో కేంద్రకం ఉంటుంది. ఆ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు చాలా ఎలక్ట్రాన్లు రివాల్వ్ అవుతూ ఉంటాయి అని చెప్పుకున్నాం. కానీ బోర్ థీరీ ఫెయిల్ అయిందంట. ఏ సందర్భంలో అంటే ఒక పరమాణువు తీసుకున్నప్పుడు ఆ పరమాణువులో ఒకటి కంటే ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు ఆ ఎలక్ట్రాన్ యొక్క వర్ణపటం, పరమాణు యొక్క వర్ణపటమును మనం స్పెక్ట్రోమీటర్లో చూస్తూ ఉంటాం. వర్ణపటాన్ని విశదీకరించే, వర్ణపటాన్ని చూడటానికి వీలుగా ఉండేటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ కాల్డ్ స్పెక్ట్రోమీటర్, వర్ణపట మాపకము అంటారు. అంటే పరమాణువుకు సంబంధించి స్పెక్ట్రాన్ని, వర్ణపటాన్ని చూడడానికి ఉపయోగించే సాధనం వర్ణపట మాపకము. దీన్ని మనం ఆల్రెడీ సెకండ్ ఇయర్ ల్యాబొరేటరీలో చూసాము. వర్ణపట మాపకంలో టెలిస్కోపు, కాలిమేటర్, ప్రిజం టేబుల్ ఉంటుంది. దానిలో స్పెక్ట్రాన్ని చూసాం మనము. సో ఇట్ ఈజ్ కాల్డ్ స్పెక్ట్రోమీటర్. సో ఇప్పుడు ఈ ఆటంలో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్స్ ఒకటి కంటే ఎక్కువగా ఉంటే పరమాణువు యొక్క వర్ణపటమాపకమును వివరించడంలో ఈ బోర్ సిద్ధాంతం అనేది ఫెయిల్ అయింది. ఇది మేజర్ డిఫెక్టు. అంటే ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉండాలి పరమాణువులు, అంతకంటే ఎక్కువ ఉంటే వర్ణపట మాపకాన్ని విశదీకరించలేకపోయింది బోర్ నమూనా. ఇట్ ఈజ్ ద డ్రాబ్యాక్, ఫస్ట్ డ్రాబ్యాక్. సెకండ్ వన్, బోర్ థీరీ కెనాట్ గివ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద డిస్ట్రిబ్యూషన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ యాన్ ఎలక్ట్రాన్ ఇన్ యాన్ యాటమ్. బోర్ థీరీ కెనాట్ గివ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ యాన్ యాటమ్. అంటే ఇప్పుడు యాటంలో మధ్య భాగంలో న్యూక్లియస్ ఉంది, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి అని చెప్పుకున్నాం. తప్ప ఆ ఎలక్ట్రాన్ యొక్క అమరిక కానివ్వండి, ఆ ఎలక్ట్రాన్ యొక్క వితరణ కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, ఈ బోర్ సిద్ధాంతం వివరించలేదు. కేవలం తిరుగుతూ ఉంటాయి, ఆర్బిట్స్ అంటాము అని చెప్పడం మాత్రమే జరిగింది. తప్ప ఏ విధంగా ఎలక్ట్రాన్ అమరి ఉంది, ఆ ఎలక్ట్రాన్ యొక్క వితరణ ఏ విధంగా ఉంది, డిస్ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంది అన్న దాన్ని, ఆ అరేంజ్మెంట్ గురించి ఈ బోర్ నమూనా చెప్పడంలో, వివరించడంలో ఫెయిల్ అనేది అయింది. ఇట్ ఈజ్ సెకండ్ డ్రాబ్యాక్, రెండవ లోపం. నౌ థర్డ్ వన్, దిస్ థీరీ ఫెయిల్స్ ఇన్ అకౌంటింగ్ ద ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. ఈ బోర్ సిద్ధాంతం అనేది పరమాణు యొక్క సూక్ష్మ నిర్మాణాన్ని, పరమాణు వర్ణపటం యొక్క సూక్ష్మ నిర్మాణాన్ని వివరించడంలో ఫెయిల్ అయింది. అంటే ఇప్పుడు పరమాణువులు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దీన్ని మనం స్పెక్ట్రోమీటర్లో చూస్తే స్పెక్ట్రం వస్తుంది అని చెప్పాము. ఆ స్పెక్ట్రం ఏదైతే ఉందో ఆ స్పెక్ట్రం యొక్క సూక్ష్మ నిర్మాణాన్ని, వర్ణపటం యొక్క సూక్ష్మ నిర్మాణం, కంటితో చూడగలిగేటువంటి ఆ వర్ణపటం యొక్క స్పెక్ట్రోమీటర్లో, కంటితో చూడగలిగేటువంటి టెలిస్కోప్లో, కంటితో చూడగలిగేటువంటి ఆ సూక్ష్మ నిర్మాణం ఏ విధంగా ఉందనేది వివరించడం ఈ బోర్ సిద్ధాంతం అనేది ఫెయిల్ అయింది. రైట్ లెటర్, దిస్ థీరీ కెనాట్ యూజ్డ్ ఫర్ క్వాంటిటేటివ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కెమికల్ బాండింగ్. అంటే పరమాణువులో ఉండేటువంటి ఎలక్ట్రాన్ల మధ్య ఉండేటువంటి బాండింగ్స్ని క్వాంటిటేటివ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అంటే పరమాణువులో ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఎలక్ట్రాన్ల మధ్య అయానిక్ బాండింగ్ ఉండొచ్చు, కోవలెంట్ బాండింగ్ ఉండొచ్చు, హైడ్రోజన్ బాండింగ్ ఉండొచ్చు. సో ఈ రకమైనటువంటి బాండింగ్స్, రసాయన బంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ రసాయన బంధం దేనికి సంబంధించింది, ఆ సంయోజనీయ బంధం ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ఆ బంధం ఫామ్ అయింది,
అన్న దాని గురించి ఎక్కడ కూడా ఈ బోర్ సిద్ధాంతం అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో హెన్స్ దిస్ థియరీ కెనాట్ యూజ్డ్ ఫర్ క్వాంటిటేటివ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కెమికల్ బాండింగ్. లెటర్ దిస్ థియరీ కెనాట్ గివ్ ద ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్. దిస్ థియరీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్. హైడ్రోజన్ పరమాణువు యొక్క సూక్ష్మ నిర్మాణాన్ని వివరించడంలో ఈ బోర్ సిద్ధాంతం అనేది ఫెయిల్ అయింది. ఈ హైడ్రోజన్ యాటమ్ అంటే మనకి పీరియాడిక్ టేబుల్ తీసుకున్నప్పుడు మనకి అంటే ఆవర్తన పట్టిక తీసుకున్నప్పుడు ఈ ఆవర్తన పట్టికలో ఫస్ట్ ఎలిమెంట్ మనకి హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ ఏదైతే తీసుకున్నామో ఈ హైడ్రోజన్ యాటము దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, నిర్మాణం ఏ విధంగా ఉంది, ఈ హైడ్రోజన్ పరమాణు యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది అన్నదాన్ని విశదీకరించడంలో ఈ బోర్ సిద్ధాంతం అనేది ఫెయిల్ అయింది. రైట్. బోర్ థియరీ ఫెయిల్స్ టు గివ్ ద కరెక్ట్ రిజల్ట్. బోర్ థియరీ ఫెయిల్స్ టు గివ్ ద కరెక్ట్ రిజల్ట్ వెన్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ అప్లైడ్ టు ద యాటమ్. ఏదైనా ఒక పరమాణువు తీసుకున్నాం, ఆ పరమాణువు తీసుకున్నప్పుడు ఆ పరమాణువు మీద నేను అయస్కాంత క్షేత్రాన్ని ప్రయోగించాను, లేదా ఆ పరమాణువు మీద విద్యుత్ క్షేత్రాన్ని ప్రయోగించాను. అలా ప్రయోగించిన సందర్భాలలో ఆ పరమాణు యొక్క వర్ణపటం పూర్తిగా మారిపోతుంది. ఆ పూర్తిగా మారిపోయినటువంటి ఆ వర్ణపటాన్ని వివరించడంలో ఇక్కడ ఈ బోర్ సిద్ధాంతం అనేది ఫెయిల్ అయింది. అంటే ఏ రకంగా ఇక్కడ విద్యుత్ క్షేత్రం అయస్కాంత క్షేత్రం ప్రయోగిస్తాం మా మాస్టారు అన్నప్పుడు యాటమ్ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఆ యాటమ్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేశారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఆ యాటంలో ఉండేటువంటి ఎలక్ట్రాన్ యొక్క ఓరియంటేషన్ ఎలా ఉంది, ఎలక్ట్రాన్స్ ఏ ఆర్బిటాల్స్లో తిరుగుతున్నాయి, మారిపోతూ ఉంటాయి ఆర్బిట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్టర్నల్గా అప్లై చేసినప్పుడు ఈ కేసులో. అదేవిధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశాను, ఆ సందర్భంలో కూడా ఆ యాటమ్స్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క పాత్స్ మారిపోతూ ఉంటాయి. సో ఇలాంటి సందర్భాలలో పాత్స్ మారిపోయినప్పుడు అక్కడ ఉండేటువంటి స్పెక్ట్రమ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఈ సందర్భాలలో ఈ బోర్ సిద్ధాంతం అనేది ఇక్కడ ఫెయిల్ అయింది, స్పెక్ట్రాన్ని వివరించడంలో ఫెయిల్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాటమ్ తీసుకున్నారు, ఆ యాటమ్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేశారు, అప్పుడు అందులో ఉండేటువంటి స్పెక్ట్రల్ లైన్స్ చిన్న చిన్న ముక్కలుగా విడిపోవడం జరిగింది. అంటే అయస్కాంత క్షేత్ర సమక్షంలో స్పెక్ట్రల్ లైన్స్ అనేవి చిన్న చిన్న లైన్స్గా విడిపోతే దెన్ దట్ ఎఫెక్ట్ ఈజ్ కాల్డ్ జీమన్ ఎఫెక్ట్. ఇది కూడా బోర్ అబ్జర్వ్ చేయడం జరిగింది, దాన్ని జీమన్ ఫలితం అంటారు. జీమన్ అనే శాస్త్రవేత్త ఈ రకంగా స్పెక్ట్రల్ లైన్స్ స్ప్లిట్ అవ్వడాన్ని గమనించాడు, దాన్ని జీమన్ ఎఫెక్ట్ అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ పరమాణువు మీద ఇక్కడ అయస్కాంత క్షేత్రానికి బదులుగా విద్యుత్ క్షేత్రాన్ని ప్రయోగించాం, క్యాపిటల్ ఈ అనే విద్యుత్ క్షేత్రాన్ని, బీ బార్ బదులుగా ఈ బార్ ప్రయోగించారు, అప్పుడు కూడా ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి చిన్న చిన్న ముక్కలుగా విడిపోవడం జరిగింది. సో ఈ రకంగా చిన్న చిన్న ముక్కలుగా విడిపోయేటువంటి ఈ సందర్భాన్ని ఇట్ ఈజ్ కాల్డ్, ఈ ఫలితాన్ని స్టార్క్ ఫలితము అంటారు. ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టార్క్ ఎఫెక్ట్. లెటర్ ద లాస్ట్ పాయింట్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ కాంప్లెక్స్ యాటమ్, సంకీర్ణ పరమాణువు తీసుకున్నారు. ఇన్ ది కేస్ ఆఫ్ కాంప్లెక్స్ యాటమ్ బోర్ థియరీ కెనాట్ ఎక్స్ప్లెయిన్స్ ఫ్రీక్వెన్సీ అండ్ ఎనర్జీ ఆఫ్ ఎన్ యాటమ్. ఒక సంక్లిష్ట పరమాణువు తీసుకున్నప్పుడు ఆ సంక్లిష్ట పరమాణువులో ఆ యాటమ్ యొక్క పౌనఃపున్యము కానివ్వండి, ఆ యాటమ్కి ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ యాటమ్కి ఎంత ఎనర్జీ ఉంటుంది, ఆ యాటమ్కి ఆ పరమాణువుకి ఎంత పౌనఃపున్యం ఉంటుంది, దాని యొక్క శక్తి విలువ టోటల్ ఎనర్జీ ఎంత ఉంటుంది అన్న దాన్ని విశదీకరించడంలో బోర్ సిద్ధాంతం అనేది ఫెయిల్ అయింది. ఫర్ నాట్ ఆల్ యాటమ్స్, ఫర్ ఓన్లీ కాంప్లెక్స్ యాటమ్.
సంకీర్ణ పరమాణువు సందర్భంలో బోర్ అనే శాస్త్రవేత్త ఆ పరమాణువు యొక్క బోర్ సిద్ధాంతము ఆ పరమాణువు యొక్క పౌనఃపున్యము మరియు శక్తి విలువలను వివరించడంలో ఫెయిల్ అయింది. దీస్ ఆర్ ద పాయింట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బోర్ థియరీ, డ్రాబ్యాక్స్ ఇన్ బోర్ థియరీ. అగైన్ బోర్ థియరీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ ఆటమ్స్ మోర్ దాన్ వన్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ కంటే ఎక్కువ ఉంటే పరమాణువులో బోర్ సిద్ధాంతం ఫెయిల్ అయింది. సెకండ్ పాయింట్, బోర్ థియరీ కెనాట్ గివ్ ద డిస్ట్రిబ్యూషన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఎన్ ఆటమ్. పరమాణువులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క వితరణ కానివ్వండి అమెరికను కానివ్వండి వివరించడంలో బోర్ సిద్ధాంతం ఫెయిల్ అయింది. దిస్ థియరీ కెనాట్ యూజ్డ్ ఫర్ క్వాంటిటేటివ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కెమికల్ బాండింగ్. పరమాణువులో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ మధ్య ఉండేటువంటి రసాయన బంధాల గురించి వివరించడం జరిగింది, వివరించలేకపోయింది. డ్రాబ్యాక్ కాబట్టి రసాయన బంధాలు ఏ రకంగా ఉన్నాయి, బాండింగ్స్, కెమికల్ బాండింగ్స్ ఆ ఎలక్ట్రాన్స్ మధ్య ఏమి రకంగా ఉన్నాయి అనే దాన్ని వివరించడంలో బోర్ సిద్ధాంతం ఫెయిల్ అయింది. బోర్ థియరీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్, సో ఫస్ట్ వన్ హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. సో ఈ రకంగా యాటమ్స్ ఉంటాయి పీరియాడిక్ టేబుల్లో, ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ ఎలిమెంట్స్లో ఫస్ట్ ఎలిమెంటే హైడ్రోజన్. ఆ హైడ్రోజన్ యొక్క స్ట్రక్చర్ని, నిర్మాణాన్ని వివరించడంలో బోర్ సిద్ధాంతం అనేది ఫెయిల్ అయింది. లెటర్ బోర్ థియరీ కెనాట్ గివ్ ద కరెక్ట్ రిజల్ట్ వెన్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ అప్లైడ్ టు ద యాటమ్. అంటే యాటమ్ మీద విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలు ప్రయోగించినంత వరకు కూడా సిద్ధాంతం ఎగ్జాక్ట్గానే ఉంది. ఎప్పుడైతే విద్యుత్ క్షేత్రాన్ని ప్రయోగించారో యాటమ్ మీద, ఎప్పుడైతే అయస్కాంత క్షేత్రాన్ని ప్రయోగించారో యాటమ్ మీద, అప్పుడు బోర్ సిద్ధాంతం అనేది ఆ స్పెక్ట్రాన్ని